ఈనాడు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కోరుకునేది ఒకటే, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, శాంతి సమాధానంతో బ్రతకాలి. అయితే ఇలా అనుకుంటూ ఈ లోకంలో ఉన్న మానవులు చిన్న చిన్న సంతోషాలకి, చిన్న చిన్న ఆనందాలకి, కొంత సమయం ఉండే సంతోషాలకి వీటికి బానిసలైపోతున్నారు. మనం చూస్తూ రావచ్చు అనేక మంది సిగరెట్లకు, సినిమా హాళ్లకు, త్రాగుళ్ళకు ఈ రీతిగా వీటన్నిటికీ బానిసలైపోతున్నారంటే కారణం ఏమై ఉండవచ్చు? చిన్న చిన్న సంతోషం, కొంత సమయం ఉండే సంతోషం, 5 నిమిషాల సంతోషం కోసం సిగరెట్ కాల్చటం, 3 గంటల సంతోషం కోసం సినిమా హాళ్ళకి వెళ్ళటం, ఇలా ఒక కొంత సమయం సంతోషం కోసం త్రాగుడు త్రాగటం, కొన్ని దినాల సంతోషం కోసం ప్రేమించటం, కొన్ని దినాల సంతోషం కోసం వాళ్ళతో మాట్లాడుతూ అలా కాలక్షేపం చేయటం, కొంతకాలం ఈ లోకంలో సంతోషించడానికి ధనాన్ని కూడా పెట్టుకోవటం. ప్రియప్రి సహోదరి, ఇలా సంతోషంని కోరుకుంటూ కోరుకుంటూ చిన్న చిన్న సంతోషాలు, కొంత సమయం ఉండే సంతోషాల కోసం ఈనాడు మానవుడు వేగరపడుతున్నాడు. అయితే ఇలా ఇలాంటి సంతోషాల కోసం ఎదురు చూస్తూ చూస్తూ, ఇలాంటి సంతోషాల కోసం ప్రాకులాడుతూ, నిత్యమైన సంతోషం, చిరకాలం ఉండే సంతోషం, యుగయుగాలుండే సంతోషాన్ని ఈనాడు ఈ మానవుడు కోల్పోతున్నారు. ప్రియప్రి సహోదరుడు, ఈ రాత్రికాల సమయం గమనించు, నువ్వు ఎటువంటి సంతోషం కోసం ప్రాకులాడుతున్నావు? యుగయుగాలుండే సంతోషం కోసమా, లేక చిన్న చిన్న సంతోషముల కోసం, కొంత సమయం ఉండే సంతోషాల కోసం వేగరపడుతున్నావా? ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్తే, ఆ యొక్క మోక్షానికి చేరుకుంటే, యేసుప్రభువారి దగ్గరికి వెళ్తే యుగయుగాలు సంతోషం, అది పెద్ద సంతోషం అంటే, అది గొప్ప సంతోషం, ఎల్లప్పుడూ ఆనందించే సంతోషం అది. అయితే ఈ లోకంలో ఉన్న ఈ చిన్న చిన్న సంతోషాలకి నువ్వు బానిసిపోయామో గమనించు. జబర్దస్తులు చూడడం, కామెడీస్లు ఏవి చూడడం, ఈ లోకంలో ఉన్న సీరియల్స్ చూడడం, సినిమాలు చూడడం, అలా వీటన్నిటి కోసం చూస్తూ ఈ యొక్క చిన్న చిన్న సంతోషాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం నిత్యము యుగయుగాలు ఉండే ఆ యొక్క సంతోషాన్ని దూరం చేసుకుంటున్నావేమో. వీడా ఈ రాత్రి కాల సమయంలో గమనించుకోనన్నా, ఇలాంటి చిన్న చిన్న సంతోషాల కోసం నీ యొక్క నిత్యమైన సంతోషం, యుగయుగాలు ఉండే సంతోషం, ఆ యొక్క సంతోషాన్ని కోల్పోకు. ఈనాడైనా, ఈ క్షణమందైనా, ఇప్పుడైనా నిన్ను నువ్వే ఒకసారి పరీక్షించుకో. ఎటువంటి సంతోషం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? ఎటువంటి ఆనందం కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు? ఎటువంటి సంతోషం నీకు కావాలి? దేవుని దగ్గరికి రా. దేవా, ఇప్పుడు దాకా నేను చిన్న చిన్న సంతోషాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం ప్రాకులాడుతూ, అటువంటి యుగయుగాలు ఉండే అటువంటి సంతోషం దూరం చేసుకుంటూ వచ్చానయ్యా, సిగరెట్లు తాగుతూ వచ్చానయ్యా, త్రాగుతూ వచ్చానయ్యా, బూతులు మాట్లాడుతూ వచ్చానయ్యా, అబద్ధములు ఆడుతూ వచ్చానయ్యా, స్నేహితులతో చలగాటలు ఆడుతూ వచ్చానయ్యా, కామెడీస్ చూస్తూ వచ్చానయ్యా, జబర్దస్త్లు సినిమాలు చూస్తూ వచ్చానయ్యా, ఈ రీతిగా నేను ఎన్నెన్నో చేస్తూ వచ్చాను చిన్న చిన్న సంతోషాలు. ఇటువంటి చేస్తూ నిత్యమైన సంతోషాన్ని కోల్పోతూ వచ్చానయ్యా, దూరం చేసుకుంటూ వచ్చానయ్యా, దయచేసి నన్ను క్షమించు అని ఈ క్షణమైనా, ఈ నిమిషమైనా దేవునికి ప్రార్థన చేయి. అట్లాగా ఒకవేళ నువ్వు చేస్తే నిత్యమైన సంతోషాన్ని పొందుకుంటావు. అట్లు కాకుండా ఇటువంటి చిన్న చిన్న సంతోషాలే, చిన్న చిన్న ఆనందాలే నాకు కావాలి 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 అంటూ ఒకవేళ ప్రాకులాడితే, యుగయుగాలు ఆనందించే అటువంటి సంతోషము, అటువంటి ఆనందాన్ని కోల్పోతావు. గమనించు, ఈనాడైనా గుర్తించు, ఈనాడైనా తెలుసుకో, ఈనాడైనా మారు మనసు పొందు. అటువంటి యుగయుగాలు ఎల్లవేళలందు కష్టకాలంలో కూడా, బాధల్లో అయినా, ఎటువంటి పరిస్థితులైనా సంతోషము నీకు దక్కుతుంది, అది యేసుప్రభువారు నీకు ఇస్తారు. కనుక ప్రియుడ సహోదరుడు, యేసుప్రభువారి యొక్క సిలువ దగ్గరికి రా, ప్రార్థించు, దేవా నన్ను క్షమించమని, దేవుని మొరపెట్టు, దేవుని నిన్ను క్షమిస్తాడు. ఎటువంటి బాధలైనా, కష్టమైన ఇరుకైనా, ఎటువంటి పరిస్థితి అయినా సరే సంతోషం అనేది నీ దగ్గర ఉంటుంది, సంతోషం అనేది నీ హృదయంలో ఉంటుంది, సంతోషం అనేది నీ చుట్టూ ఉంటుంది. ఇటువంటి సంతోషంతో, ఇటువంటి ఆనందంతో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయినా కానీ,
ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి కష్టముల ద్వారా ఆయన చనిపోయినా కానీ పరలోక రాజ్యానికి చేరుకుంటూ యుగయుగాలు తరతరాలు సంతోషం ఆనందం అటువంటిది నువ్వు అనుభవిస్తూ ఉంటావు. కనుక ఈ క్షణముందైనా మారు మనసు పొందు, అటువంటి సంతోషాన్ని సొంతం చేసుకో. ప్రైజ్ ద లార్డ్.